ఆత్మ నమస్కారం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్, ఓం నమో హిమాలయ. ఈ అనంత విశ్వానికి, ఈ అనంత బ్రహ్మాండంకి, ఈ అద్భుతమైన ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఒక ఇంపార్టెంట్ విషయం మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఏబిసిస్ ఆఫ్ ద యూనివర్స్, ఓనామాలు. ఏ టు జెడ్ ఆఫ్ ద యూనివర్స్ అనుకొని ఉన్నాయి అందరూ. ఈరోజు మనం ఏబిసిస్ ఆఫ్ ద యూనివర్స్ తెలుసుకుందాం. ఏ, వాట్ ఈస్ నథింగ్ బట్ ఏ. శ్రద్ధగా వినండి, మనష వాచ కర్మణ వినండి. ఇప్పుడు ఏదైతే నేను మీకు గైడ్ చేస్తా ఉన్నానో, ఇది మీరు నిజ జీవితంలో ఆచరణలో పెడితే గనక విశ్వ దర్శనం జరగకుండా ఈ భూ ప్రపంచం మీద ఏ నెగటివ్ శక్తి కూడా ఆపలేదు. వన్స్ మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే, ఆచరణలో పెడితేనే భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. ఆచరణలో పెడితేనే అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో, నేర్చుకుంటున్నారో, దీనిని విశ్వ జ్ఞానం అని చెప్తాం. మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్, సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్, నాలెడ్జ్ ఆఫ్ ద యూనివర్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏదీ లేదు. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏది లేదు. యూ క్యాన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్, యూ క్యాన్ అట్రాక్ట్ ఎనీథింగ్. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ధనాకర్షణ, జనాకర్షణ, వాట్ నాట్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, మనీ, యూ క్యాన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్, యూ క్యాన్ అట్రాక్ట్ ఎనీథింగ్, ప్రొవైడెడ్ ఈ హోల్ యూనివర్స్ తో మీకు మేనిఫెస్టేషన్ జరగాలి. ఈ హోల్ యూనివర్స్ తో మీరు అనుసంధానం జరగాలి. యూ హ్యావ్ టు అలైన్ విత్ ద యూనివర్స్. You have to align with the nature. ABCs of the universe meer telusukunte basic stuff start aitadi. Guru garu ippude manifestation nen follow avuta unna, immediate ga ye step teeskovali, em follow avvali, ekkada start cheyali naku ardham avatledu. Give me a clarity ante this video is for you. Law of attraction, law of vibration, law of visualization, law of secrets, law of energy, law of compensation, law of perpetual transmutation, ivanni kuda universal laws. ఈ సబ్జెక్ట్ అనంతం, ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి, కన్ఫ్యూజన్ గా ఉంది, క్లారిటీ లేదు, బట్ ఈ యూనివర్స్ హెల్ప్ తో నేను లైఫ్ లో మిరాకిల్స్ ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటా ఉన్నా, వే షుడ్ ఐ స్టార్ట్? ఏబిసిస్ ఆఫ్ ది యూనివర్స్ నుండి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఏ ఇస్ నథింగ్ బట్, నోట్ చేసుకోండి, అవాయిడ్ నెగటివ్ సోర్సెస్, అవాయిడ్ నెగటివ్ స్టఫ్, అవాయిడ్ నెగటివ్ థింగ్స్, అవాయిడ్. ఏ ఇస్ నథింగ్ బట్ అవాయిడ్. ఏం అవాయిడ్ చేయాలా? నెగటివ్ థింగ్స్ ని అవాయిడ్ చేయాలి. నెగటివ్ పీపుల్స్ ని మీ జీవితంలో అవాయిడ్ చేయాలి. ఎస్, నెగటివ్ ఎన్విరాన్మెంట్ ని అవాయిడ్ చేయాలి. నెగటివ్ విచ్ మీన్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ని అవాయిడ్ చేయాలి. ఓల్డ్ నెగటివ్ ఎనర్జీస్ ని ఇమీడియట్ గా ఇంటి నుండి పంపించాలి. నెగటివ్ ప్యూర్ పాజిటివ్ ఎక్కడ ఉండదు, అలానే ప్యూర్ నెగటివ్ ఎక్కడ ఉంది. ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్. ఆ బ్యాలెన్సింగ్ ఎప్పుడు జరుగుద్ది? అవాయిడ్ నెగటివ్. ఏంటి నెగటివ్? మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు వెళ్లకుండా స్టాప్ చేసిన ప్రతి అంశము నెగటివే. మీరు సక్సెస్ అవ్వకుండా ఆపే ప్రతి హ్యాబిట్ నెగటివే. అనంత విశ్వ సంపదని మీ గృహంలోకి రాకుండా చేసే సిచ్యువేషన్స్ అన్ని నెగటివే. మీ గ్రోత్ ని స్టాప్ చేసే ప్రతి అంశము మీకు నెగటివే. మీరు హ్యాపీగా ఉండలేకపోతా ఉన్నారా, దానికి రీజన్స్ అన్ని మీకు నెగటివే. పర్సన్ టు పర్సన్ పాజిటివ్ కి నెగటివ్ కి డిఫరెన్స్ చాలా ఉంటుంది. మీ లైక్స్ వేరు, వేరే వాళ్ళ లైక్స్ వేరు. మీ ఇష్టాలు వేరు, వాళ్ళ ఇష్టాలు వేరు. మీ ఇష్టాలు వాళ్ళకి అయిష్టాలు కావచ్చు, వాళ్ళ అయిష్టాలు మీకు ఇష్టాలు కావచ్చు. ఇన్ ద సేమ్ వే పాజిటివ్ నెగటివ్, మీకు ఒక విషయం పాజిటివ్, అదే వేరే వాళ్ళకి నెగటివ్. వేరే వాళ్ళకి ఒక విషయం నెగటివ్, అదే మీకు పాజిటివ్. అందుకే చెప్తా ఉన్నా, మీ దృష్టిలో నెగటివ్ అంటే ఏంటి? మీరు ఉన్నత శిఖరాలకు వెళ్లకుండా ఆపుతున్న ప్రతి అంశము మీకు నెగటివే. నెగటివ్ సెల్ఫ్ టాక్ అవాయిడ్ చేయాలి, నెగటివ్ ఎన్విరాన్మెంట్ అవాయిడ్ చేయాలి, నెగటివ్ థాట్స్ అవాయిడ్ చేయాలి, నెగటివ్ హ్యాబిట్స్ అవాయిడ్ చేయాలి, నెగటివ్ ఎనర్జీస్ స్టాప్ చేయాలి, క్విట్ చేయాలి. దట్ ఈస్ ఏ, అవాయిడ్ నెగటివ్ స్టాఫ్ ఇన్ యువర్ లైఫ్. అండ్ బి బ్లెస్డ్. అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలతోనే మీరు జన్మ తీసుకున్నారు. భూ ప్రపంచం మీద మనిషి జన్మ, ఈ భూ ప్రపంచం మీద అద్భుతమైన జన్మ ఏంటి? మనిషి జన్మ. మరి మనిషి జన్మ పొందాక లైఫ్ అద్భుతంగానే ఉండాలి, కానీ అవరోధాలతో, అనారోగ్య సమస్యలతో, అవమానాలతో కాదు.
ఉన్నది ఒక్కటే జిందగీ. లైఫ్ ఇస్ వన్ టైమ్ ఆఫర్ అండ్ లిమిటెడ్ ఆఫర్, అండ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, లైఫ్ ఇస్ ఆసమ్. యాడ్ కలర్ టు యువర్ లైఫ్, బి బ్లెస్డ్. బి ఏం చెప్తుంది? బి బ్లెస్డ్. బట్ మీకు ఒక సీక్రెట్ చెప్పనా, మీ బ్లెస్సింగ్స్ మీరే ఆపుకుంటున్నారు. ఎస్, మీ ఆశీర్వాదాన్ని మీరే ఆపుకుంటున్నారు. ఎలా? చిన్న సక్సెస్ అయితే నలుగురితో మాట్లాడిస్తారు, ఒక చిన్న అచీవ్మెంట్ చేస్తే నలుగురితో మాట్లాడిస్తారు. చెప్తా ఉన్నా మీరు మాట్లాడకూడదు, మీ సక్సెస్ మాట్లాడాలా. మీ మాట వినపడకూడదు, మీ సక్సెస్ వినిపియాలా. యువర్ సక్సెస్ విల్ స్పీక్స్, యువర్ సక్సెస్ విల్ సౌండ్. యూ డోంట్ స్పీక్, సక్సెస్ అయ్యారా, ఎంత కొంత డబ్బును చూసారా, మిరాకిల్స్ని చూసారా, బీ హ్యాపీ, గ్రాటిట్యూడ్ చూపించండి, మోకరిల్లండి. విశ్వానికి, ప్రకృతికి, తల్లిదండ్రులకి, గురువులకి మోకరిల్లండి. క్వైట్గా ఉండండి, శ్రీకృష్ణుడి లాగా కామ్ అండ్ కంపోజర్గా ఉండండి. భుజాలు ఎగరేయడానికి ఏమి సాధించాము? నిజమైన ఫుల్ స్టాప్ ఈ శరీరం నుండి ఆత్మ వెళ్ళిన రోజు ఫుల్ స్టాప్ పడుతుంది. అంతవరకు కామాలే. అర్థమవుతా ఉందా? మన ఆశీర్వాదాలు ఎప్పుడు ఆగిపోతాయంటే చిన్నదో పెద్దదో కూస్తో కాస్తో ఏదో సంపాదిస్తాం, ఏదో సక్సెస్ చూస్తాం, అందరితో మాట్లాడిస్తాం. దేవుడు రెండు చెవులు ఒక నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడమని, ఎక్కువ వినమని. మరి ఎవరికి వినాలా? మీ ఇన్నర్ సెల్ఫ్కి వినాలా? మీ ఇన్నర్ చైల్డ్కి వినాలా? గురువులకి వినాలా? యూనివర్స్కి వినాలి. తక్కువ మాట్లాడాలి. బీ బ్లెస్డ్. గుర్తుపెట్టుకోండి, ఈ సబ్జెక్ట్ మీరు వింటున్నారు, విశ్వ జ్ఞానం, విశ్వ దర్శనం, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, యూనివర్స్ మేనిఫెస్టేషన్, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్, ఈ సబ్జెక్ట్, ఇలాంటి పదాలు మీరు వింటున్నారు అంటేనే మీరు ఆశీర్వాదం పొందున్నారు, విశ్వం యొక్క ఆశీర్వాదం పొందున్నారు. ఎస్, మీకు డౌట్ ఉంటే మీరు ఏ స్ట్రీట్లో ఉన్నారో, ఏ కాలనీస్లో ఉన్నారో, ఏ వీధిలో ఉన్నారో, మీ చుట్టుపక్కల కొన్ని గృహాలు ఉన్నాయి కదా, కొన్ని హౌసెస్ ఉన్నాయి కదా, ఒక 20-30 గడపల్ని టచ్ చేయండి, డోర్ నాక్ చేసి, మీకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసా, మీకు లా ఆఫ్ వైబ్రేషన్ తెలుసా, విశ్వ జ్ఞానం తెలుసా, విశ్వ దర్శనం తెలుసా, యూనివర్స్ తెలుసా, శ్రీ వైబ్రేంట్ వంశీ గురువు గారు తెలుసా అని అడగండి. ఒక 20 ఇళ్ళకి అడగండి, ఏం పోయి అంతా బాగానే ఉందా అని చెప్పి కూర్చొని కాఫీ టీయో ఇస్తారు. ఒక 100 మందిలో ఒక 5 ఈ పదాలు వింటున్నారంట. అందులో ఇద్దరు ఆచరిస్తూ ఉన్నారా, ఇద్దరు సూపర్ సక్సెస్ఫుల్ అవుతున్నారు. అది స్టాటిస్టిక్స్. అసలు లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, యూనివర్స్ మేనిఫెస్టేషన్, విశ్వ దర్శనం, విశ్వ జ్ఞానం, ఇలాంటి పదాలు మీరు వింటున్నారంటే విశ్వం ఆల్రెడీ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది, మిమ్మల్ని చూస్ చేసుకుంది, మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి అని చెప్పడానికి డౌటే లేదు. మనిషి జన్మ తీసుకున్నారు అంటే ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి మీకు అర్హత ఉంది. ధనవంతులు అవ్వడానికి మీకు కుబేరులు, కుబేరులు అవ్వడానికి మీకు ఆశీర్వాదం ఉంది, మీకు అర్హత ఉంది, మీకు హక్కు ఉంది. బట్ మీ ఆశీర్వాదాన్ని మీరే ఆపుకుంటున్నారు. ఎందువలన? కూస్తో కూస్తా సక్సెస్ వస్తే అందరితో చెప్పేస్తా ఉన్నాం. తద్వారా కనుదిష్టి, నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ మీ మీద పడుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట పాజిటివ్ ఉండదు. సింపుల్. సో బీ ఆఫ్ ద యూనివర్స్ ఏంటి? బీ బ్లెస్డ్. మీరు ఎక్కడి నుంచి అయితే ఈ సబ్జెక్ట్ వింటున్నారో మీ లొకేషన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. ఓకే. అండ్ సి ఆఫ్ ద యూనివర్స్ ఏంటి? చేజ్. ఎవరిని చేజ్ చేయాలి? మీ ఇన్నర్ చైల్డ్ని చేజ్ చేయండి, మీ ఇన్నర్ సెల్ఫ్ని చేజ్ చేయండి, ప్రకృతిని చేజ్ చేయండి, ప్రకృతి మీకు కొన్ని సంకేతాలు ఇస్తుంది, యూనివర్స్ని చేజ్ చేయండి, యూనివర్స్ కొన్ని సంకేతాలు ఇస్తుంది, మీ గురువుల్ని చేజ్ చేయండి, వాళ్ళ ఆరా, వాళ్ళ గ్రేస్, వాళ్ళ బ్లెస్సింగ్స్ని పొందండి, సకల నెగిటివ్ ఎనర్జీస్ పరిగెడతాయి మీ నుండి. దీస్ ఆర్ ద ఏబీసీస్ ఆఫ్ ద యూనివర్స్. ఇంకా మేజర్ సబ్జెక్ట్ ఉంది, మీ కొరకు చాలా దైవ కార్యాలు చేస్తూ ఉన్నాం. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ముక్కోట దేవతల యొక్క చల్లటి దీవెనతో, ఈ ప్రకృతి యొక్క చల్లని చూపుతో కొన్ని ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయడం జరిగింది. డేట్స్ నోట్ చేసుకోండి. దిస్ మంత్ జూలై 31 నైట్ ఒక 2-3 అవర్స్ మీ ముందుకు రాబోతా ఉన్నాను జూమ్ కాల్ ద్వారా. ఒక మేజర్ సీక్రెట్ ఏంటో తెలిసా? రాబోతున్న నెల ఏంటి? 8వ నెల. 8 అనే నెంబర్ వెల్తక సంకేతం, పవర్ఫుల్ నెంబర్. అండ్ 2024 2+0+2+4=8 వెల్తక సంకేతం. యాజ్ పర్ చైనీస్ ప్రకారం 2024 డ్రాగన్ ఇయర్ అంటారు. ఇప్పటి వరకు మీరు చూడని సక్సెస్ ని, విజయాన్ని, అనంత విశ్వ సంపదని ఈ సంవత్సరం చూడబోతా ఉన్నారు. ముఖ్యంగా 8వ నెలలో కంప్లీట్ మనీ గురించి, కంప్లీట్ డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం గురించి దాగి ఉన్న, నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని మీకు ఇచ్చేద్దామని డిసైడ్ అయి ఉన్నా. విశ్వం ఆజ్ఞాపించింది. సో ఒక 2-3 అవర్స్ స్పెషల్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఈ నెల జూలై 31 నైట్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమ్మీడియట్గా కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి.
అండ్ ఆగస్ట్ వచ్చే నెల 8వ తారీఖు సీజన్5 స్టార్ట్ అవుతుంది. అద్భుతమైన దైవ ప్రోగ్రామ్, పేరు ఏంటంటే లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ట్. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏమీ లేదు అని చెప్పి ఒక 7 డేస్, పేరుకు బేసిక్ అని చెప్తున్నాం కానీ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ ఇస్తున్నాం. ఆల్రెడీ అటెండ్ అయినా మళ్ళీ అటెండ్ అయి నేర్చుకోండి, ఎందుకంటే సబ్జెక్ట్ అనంతం. ఈరోజు చెప్పింది రేపు ఉండదు, రేపు ఎల్లుండి ఉండదు. యూనివర్స్ ఎవ్రీడే న్యూ స్టఫ్ని ఇస్తూనే ఉంటుంది, మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. సో ఆగస్ట్ 8వ తారీఖు మార్నింగ్ 5:45-6 నుండి 7:30 వరకు ఒక 7 డేస్ ఉంటుంది, కంటిన్యూస్గా 7 డేస్ ఉంటుంది. ఒక మంచి ఆపర్చునిటీ, మనం అందరం ట్రావెల్ చేయొచ్చు. ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్, విశ్వ దర్శనం జరుగుతుంది. కలుద్దాం, త్వరలో కలుద్దాం. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. ఇఫ్ యూఆర్ రెడీ ఫర్ ద ప్రోగ్రామ్ కామెంట్ చేయండి, ఐఎమ్ రెడీ అని. సర్వేజన సుఖం భవంతు. జై హింద్.